కరెంటు బిల్లు చెల్లించమన్నందుకు విద్యుత్ సిబ్బందిపై ఓ కిక్ బాక్సర్ దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఎర్రగడ్డ ప్రాంతంలో విద్యుత్ లైన్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న హెచ్ శ్రీకాంత్ మీటర్ రీడర్ సాయి గణేష్ ఉదయం మోతీనగర్ మీటర్ రీడింగ్కు వెళ్లారు. మోతీనగర్లోని రాముల పేరిట ఉన్న ఇంటి వద్దకు వెళ్లి కరెంటు బిల్లు బకాయి 9,858 రూపాయలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. ఇంటి యజమాని కుమారుడు వచ్చి బిల్లు చెల్లించమని ఏం చేసుకుంటారో చేసుకుంటని కూడా దురుసుగా ప్రవర్తించాడు. దీంతో విద్యుత్ సిబ్బంది ఎంసీబీ ఆఫ్ చేసి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. విద్యుత్తు నిలిపివేయటంతో పట్టలేని కోపంతో యువకుడు మీటర్ రీడర్ సాయి గణేష్పై దాడి చేశాడు. ఈ సంఘటనలో సాయి గణేష్ కుడికన్ను ఇతర శరీర భాగాలపై తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కరెంటు సిబ్బందిని తోటి సిబ్బంది స్థానికులు కలిసి ఈఎస్ఐసి ఆసుపత్రికి తరలించారు. ఇక అనంతరం విద్యుత్ ఉద్యోగ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ తర్వాత సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. కబీర్నగర్లో ఒక ఇంటికి డిస్కనెక్ట్ చేయబోతున్న ఇంటి నుంచి రాములు అంట వాళ్ళు, తర్వాత వాళ్ళ కొడుకు, వీళ్ళందరూ ఒక 5-6 మంది, వెంకటస్వామి తండ్రి, వీళ్ళందరూ కలిసి కొడుకు కలిసి మా లైన్ ఇన్స్పెక్టర్ని కొట్టడానికి ప్రయత్నించారు. ఆయన తప్పించుకున్నాడు. ఇలా మా మీటర్ రీడర్ ఎవరైతే ఉన్నాడో సాయి, అతని సాయి గణేష్ అతను చాలా తీవ్రంగా కొట్టారు. ఆ వీడియోస్ కూడా మీకు పంపించాము. ఎంత తీవ్రంగా కొట్టారంటే ఆ పరిస్థితి చాలా విషమంగా ఉంది. అతను ఈఎస్ఐ హాస్పిటల్ అడ్మిట్ చేశాము. ఈ విషయమై మేము మీడియా ద్వారా విన్నప్పించుకుంటున్నాము. అతని మీద సివియర్ యాక్షన్ తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టడం జరిగింది. సీఏ గారితో మాట్లాడాము. ఆయన కూడా సరే అన్నారు. మేము అతనికి కరెక్ట్గా చర్య తీసుకుంటామంటే లీగల్గా ఏ యాక్షన్ తీసుకోవాలో అవి పోలీసు వాళ్ళు తీసుకుంటారంటున్నారు. మేము ఈ విషయాన్ని మీటర్ రీడర్స్ కాబట్టి వీళ్ళు ఏదో మామూలు చిన్న ఎంప్లాయీస్ లాగా చూస్తున్నారు. వీళ్ళు కూడా మా దాంట్లో ఒక భాగం కింద ట్రీట్ చేయాలి. ఎప్పటి నుంచో వీళ్ళ గురించి మేము రెగ్యులైజ్ గురించి గవర్నమెంట్ నడుతున్నాం. పాత గవర్నమెంట్ని అడిగాము. వాళ్ళ మీద కొంచెం ఏదన్నా కనికరించి ఇప్పుడు గవర్నమెంట్ అన్నా కనీసం వాళ్ళని రెగ్యులైజ్ చేయాలని చూస్తాం. ఈ విషయమే రేపు సీఎండీ గారిని కలవడం జరుగుతుంది. సీఎండీ గారితో కూడా మా 15:35 యూనిట్